చేతు అన్న ఆ మాటను నేను ఒప్పుకోను నాగార్జున. అక్కినేని ఫ్యామిలీ నుంచి 2 బ్లాక్ బాస్టర్ ఇస్తానని గత ఏడాది నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఇద్దరు కుమారుల కెరీర్పై పూర్తిగా దృష్టి సారించిన నాగార్జున ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ నెలలో ఒక బ్లాక్ బాస్టర్ అక్కినేని అభిమానుల ముందుంచున్నాను. అదే రారండో వేడుక చూద్దాం. నాగ చైతన్య, రకుల్, ప్రీతి సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియో వేడుకల్లో నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చివరిలో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని చైతన్య చెప్పేదాన్ని తాను ఒప్పుకోనని స్పష్టం చేశాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పడానికి కారణం చాలామంది ఉన్నారని, వాళ్ళలో మొదటి వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ అని నాగ్ చెప్పాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశాడని, ఈ సినిమాతో దేవిశ్రీకి హ్యాట్రిక్ ఖాయం అని నాగార్జున అన్నాడు. ఇక తర్వాత టెక్నీషియన్ డైరెక్టర్ కళ్యాణి కృష్ణ అని, అతడు క్యారెక్టరైజేషన్ బాగా చేస్తాడని నాగార్జున చెప్పాడు. సోగ్గాడ చిన్ననాయనలో తనకు బంగారరాజు క్యారెక్టర్ ఇచ్చినట్లు ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని, అలాగే నాగచైతన్య క్యారెక్టర్ శివను కూడా ఒక ఆల్రౌండర్ క్యారెక్టర్ లాగా బాగా తీర్చిదిద్దాడని నాగార్జున ప్రశంసిస్తాడు. కళ్యాణ్ కృష్ణ మరింత ఎదిగి పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నానని నాగ్ చెప్పాడు. అనంతరం సినిమా ఆటోగ్రాఫర్ విశ్వేశ్వర్ను పనితీరును కూడా నాగార్జున ప్రశంసిస్తాడు.